దీపం వెలిగించడం అంటే దేవుడిని శాస్త్రోక్తంగా పూజించటం. దీపారాధన శాస్త్రోక్తంగా చేయాలి, అదే దేవుడిని ఆరాధించటంలో తొలిమెట్టు. దీపం ఏర్పాటు చేసుకోవటం నుండే ప్రారంభం అవుతుంది మన ఆరాధన. ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్య వెలిగిస్తే ఆ ఇంటిలో అధిక సంపద, దేవుళ్ళ ఆశీర్వాదం, కుటుంబంలో శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. 48 రోజుల పాటు ప్రతిరోజు ఇలా వెలిగిస్తే మరొక సిద్ధి లభిస్తుంది, మనోకామ్య సిద్ధి జరుగుతుంది. అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం 6:00 నుండి 6:30 మధ్యలో దేవునికి దీపాలను వెలిగిస్తే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు, ఉత్తమ జీవితం కావాలనుకునేవారు కుటుంబంలో సంతానాన్ని పొందుతారు. ఆ ఇంటిలోని వారందరికీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. దీపంతో ప్రాథమికంగా 2 ఒత్తులు వేయాలి. ఒత్తులు విడివిడిగా ఉండాలి. ఆ 2 ఒత్తులు చివరలో మాత్రం కలిపి ఉండాలి. అలా కలిపి ఉండేలా తైలంతో కలిపి చుట్టాలి. ఆ తర్వాత వెలిగించాలి. ఆత్మ పరమాత్మలో లీనం కావటానికి అది ఒక ప్రతీక. సాయం సంధ్య దీపాన్ని ఇంట్లో వెలిగించే ముందు పూజా ప్రదేశంలో దేవుని ముందు ఒకటి, గుమ్మానికి గల దాలాబందీలో మరొక దీపం వెలిగించాలి. అంటే ఏ ఆరాధనకు దీపం వెలిగించామో అది పూర్తయ్యే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి. దీపారాధనను గణపతి ప్రార్థనతో ప్రారంభించి ఆరాధించాలి. ప్రధాన దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపం దేవుడికి ఎడమవైపున, ఆవు నెయ్యితో వెలిగించిన దీపం దేవునికి కుడివైపున ఉండాలి. దీపారాధనకు ప్రమిదలో వెలిగించే ఒత్తి ఆగ్నేయ దిశగా ఉంటే ఎంతో శుభకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు మా తెలుగు అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.